సార్, మొన్న డ్రోన్స్ గురించి పెట్టారు, అసలు దానివల్ల ఉపయోగాలు ఏంటనేది కొంతమంది తెలియట్లేదు. విలేజెస్ లో ఉన్న వాళ్ళు, అన్ఎడ్యుకేటెడ్ కొంతమంది ఉంటారు కదా, అసలు ఏంటిది అంతా కూడా అని చెప్పి కొంతమంది అడుగుతున్నారు. అసలు మీరు చెప్పండి ఎట్లా దానివల్ల. యాక్చువల్గా నేను ఆ రోజు కూడా వెళ్ళలేదండి. ఆ డ్రోన్స్ అనేది కొత్త టెక్నాలజీగా ఈరోజు వ్యవస్థ, మనం ఎక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది కానీ ఇవన్నీ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి తీసుకెళ్ళడానికి కూడా డ్రోన్స్ ఉపయోగిస్తున్నారు ఈ మధ్య. అవన్నీ కూడా ఉపయోగపడతాయి. డ్రోన్స్ మొన్న వరదల్లో కూడా ఉపయోగించారు కదా, అవి ఉపయోగించారు. మన ప్లేసెస్ మనం దగ్గర ఇక్కడ ఉండి మనకి దూరంగా ఒక 5 కిలోమీటర్ 3 కిలోమీటర్ల దూరంలో జరిగేస్తుంది ఏందనేది కూడా మనం చూసుకోవడానికి అవకాశం డ్రోన్ ద్వారా. నెక్స్ట్ మెటీరియల్ కూడా మనం ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్ళడానికి పనికి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వ్యవసాయానికి కూడా అది వరకు ఇత్తనాలు కానీ ఇంకోటి కానీ స్ప్రేస్ కానీ ఇవన్నీ చేయడానికి కూడా పెద్ద డ్రోన్స్ చేత ఈరోజు పైనుంచే మనం చేసుకోవడానికి రైతులకు ఉపయోగపడేది ఉంది. ఇట్లా రైతులకు కానీ అన్ని టెక్నాలజీలో పెంచి దాన్ని పెట్టారు. ఆ రోజు నాకు వేరే పనుల వల్ల యాక్చువల్గా నేను కూడా ఆ ప్రోగ్రామ్కి వెళ్ళాల్సింది చాలా బాగా జరిగిందని చెప్పారు. గిన్నీస్ బుక్ రికార్డ్స్ లో కూడా వచ్చిందన్నారు. 5 వచ్చినాయి అనుకుంటా, 5 రికార్డ్స్ వచ్చినట్టున్నాయి ఆ రోజు. బావగారు ఒక విజన్ తో వెళ్తాడులేండి, అది 100%. ఆయన ముందు చూపు, ముందు ఆలోచన, ఏం చేస్తే సమాజం బాగుంటుంది అనేది మాత్రం ముందు ఆలోచనతో ఉంటారు. ఆయన విజన్ తోటి మాత్రం ఆయన ఖచ్చితంగా ఒక ఆలోచనతో పక్కాగా వెళ్తారు. కాబట్టి అదే ఒక మంచి కాన్సెప్ట్ తీసుకున్నాం. సార్, మీకు బాబు గారిలో నచ్చనిది ఒకటి చెప్పండి. నచ్చింది ఏం లేదండి, అంటే దాదాపు అన్నీ బాగానే ఉంటుంది. కానీ అంటే కొంచెం మనకి కొన్ని కొన్ని డెసిషన్స్ కానీ ఇట్లా కొంచెం లేట్ ఉంటాయి ఏమో అని చెప్తే, అంత పర్ఫెక్ట్ హార్డ్ వర్కరు, మనమే అంతసేపు కూర్చోలేము. మాకు మీటింగ్ పెట్టాడంటే 7 గంటలు 8 గంటల సేపు ఆయన అట్లే కూర్చొని మాట్లాడుతూనే ఉంటారు. మీకు తీసుకొచ్చేస్తుంది, మనకి 1 గంట ఉండే లోపల మాకు నీరసం వచ్చే పరిస్థితి వస్తుంది. అట్లా ఇప్పుడు కూడా అంటే ఎక్కువసేపు చెప్పేది, ఎక్కువసేపు చెప్తే అర్థమవుతుంది, ఎదుటోళ్ళు ఏమైనా తప్పు చేస్తే తిడితే హర్ట్ అవుతారు, ఆ టైప్గా ఆలోచించుకునేదాను. చెప్పిందే చెప్తా, కొంచెం మార్గంలో పెట్టాలి, మనం చేసే పని మనం ఇట్లా చేయాలి అని అంటారు. ఆ విధంగా బాబు గారు కదా. విసుగు రాదా సార్ బాబు గారు మీటింగ్స్? విసుగలేదండి, అంటే కొంచెం అప్పుడప్పుడు కొంచెం ఎక్కువ టైం ఉండేటప్పుడు ఏంటంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. అయినా కూడా ఆయన వయసులో ఆయన ఇన్స్పిరేషన్ అవసరం. ఆయన మన కోసం కూర్చుంటుంది, రాష్ట్రం కోసం, ప్రజల కోసం, ఆయన వ్యక్తిత్వం వ్యక్తి కోసం కాదు, ఆయన సొంత పని కాదు. కాబట్టి అందరికి కూడా ఆయన ఇన్నిసార్లు కూర్చొని ఇంత ఓపికగా చేస్తున్నాడు అంటే, ఇంత ఓపిక తిరుగుతున్నాడు అంటే ఒక ఆలోచన దానికోసం. అంటే ఆ ఏజ్ లో ఆయన ఎలా చేస్తుంటే మేము ఎలా ఉండాలని మీకు బూస్టింగ్. అంతే కదండి. లోకేష్ గారు పనితీరు ఎలా ఉందంటారు? బాగుందండి. నాయకులందరితో బాగుంటారా? బాగున్నారు, బాగా కలిసి ఉన్నారు. అందులో యువగలం చాలా గ్రాండ్ సక్సెస్ చేశారు. ఆయన కూడా పాపం చాలా బాగా కష్టపడ్డాడు ఎలక్షన్ ముందు అంత దూరం నడవటం అంటే. మేమైతే మా జిల్లా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మేము కూడా పోడా ఎంతో పాటు నడిచాము. చాలా ఓపికగా నడిచాడు, విషయాలన్నీ కూడా తెలుసుకున్నాడు ప్రతి ఒక్క దాని మీద ఎవరెవరు. ఇప్పుడు కూడా అన్నిటికీ కూడా బాగా రెస్పాండ్ అయ్యి ఇమీడియట్ గా వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేస్తున్నాడు. అందులో ఇది సబ్జెక్ట్ మీద కొంచెం బాగా నాలెడ్జ్ వచ్చింది.